నమస్తే, వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. దొనకొండలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి సిద్ధా రాఘవరావు పాల్గొన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానంలో విజయకేతనం ఎగురవేయనున్నామని సిద్ధా తెలిపారు. మళ్లీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానున్నదని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని కార్యకర్తలకు సిద్ధా తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయి అన్నారు. అలాగే దచ్చ నియోజకవర్గంలో కుర్చేడులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా రాఘవరావు హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మాగుంట తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి పార్టీకి వెన్నుపోటు పొడిచారని, ఇలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడించారని సిద్ధా పిలుపునిచ్చారు. అదేవిధంగా గంగదొనకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రాఘవరావు పాల్గొని అందరూ టీడీపీకి ఓటు వేయాలని రాఘవరావు కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తారని హామీ ఇచ్చారని, గతంలో అడ్డంకిలో విశ్వబ్రాహ్మణులకు అరకొరగా పనులు చేసింది వారే అని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీహెచ్ గర్రయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతామందిరంలో శుక్రవారం విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా బీసీహెచ్ గర్రయ్య హాజరయ్యారు. ఆత్మీయ సమావేశంలో పట్టణంలోని విశ్వబ్రాహ్మణుల సోదరులు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గర్రయ్య మాట్లాడుతూ అద్దంకిలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఇళ్లు, కమ్యూనిటీ హాల్కు స్థలాలు, సత్రం కోసం శిఖరకొండ స్థలం వారి హయాంలోనే మంజూరు చేయించారని గర్రయ్య తెలిపారు. సింగరకొండ రోడ్డులో విశ్వబ్రాహ్మణులకు శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురవుతుంటే అడ్డుపడి ప్రహరీ గోడ కట్టించారన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల వారికి వివిధ ఏరియాల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి ఇల్లు కట్టించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అర్థంకులు ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారే లేరని గర్రయ్య చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే బడుగు బలహీన వర్గాల వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలన్నీ పరిష్కరిస్తారని గర్రయ్య హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వస్తే ఏం చేస్తారో అని చెప్పిన విషయాలు, ఆ విషయాలను కూడా సోదరులు మాట్లాడారు. నేను మీ దగ్గర నుంచి నేను అందరూ కూడా ఎప్పుడు మద్దతు పొందుతూ ఉండేవాడు. నేను బతకాలి గతంలో అతనికి పట్టణంలో విశ్వబ్రాహ్మణ రెడ్డి చేసిన వాళ్ళంటే గడ్డ జరిగిన విషయం కూడా ఒకసారి చేస్తాను. మీ కళ్యాణ మండపాన్ని శ్రీకాకుళం సత్రమి మరి సలహంతో పాటు మీ కొంత కంట్రిబ్యూషన్ పడి ఇవ్వడం జరిగింది విషయాలు చేస్తాను. కంపెనీని ఈ రోడ్డు మీద చాలా హైవే సెంటర్లో మీ గురండి శ్మశాన వాటికి ఆక్రమణ గురవుతుంటే రోజులు నేను అది దానికి జరగకుండా ఎర్రకొండలో పాపండి విషయం ఒకసారి చేస్తాము. అదేవిధంగా మీ అందరూ కూడా ఇళ్ళొస్తాం, మిమ్మల్ని కూడా పేద పడుతున్నారు, వాళ్ళకు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎవరో వేరే సత్యమే ఉన్నాడు, ఆయన ఇచ్చిన కూడా ఎన్టీఆర్ కాలంలో కూడా మా ఇంటికి వెళ్ళొచ్చాను. కాబట్టి ఇక్కడ పేద పడుగు వర్గ వాళ్ళకి వెనుకబడిన వాళ్ళకి అందరూ కూడా ఎప్పుడు కూడా ఆసరాగా తెలుస్తూ ఇచ్చారు. ఎప్పుడు అదే చేస్తారు, నేను ఇచ్చిన ఇళ్ళొస్తాను అంటే అర్థంకులు మళ్ళా ఎవరు కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ అతనికి పట్టణాలు రోజు పెరిగిపోతాం. చుట్టుపక్కల గ్రామాల నుంచి వలస వస్తూ ఉన్నారు. వలస వచ్చారంటే వచ్చు తెలుగుకోసం వచ్చేవాడు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇళ్ళొస్తాం లేక అత్యంత ఉండడం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేను గమనిస్తున్నాను. తప్పనిసరిగా నేను కొన్ని ప్రభుత్వ అధికారులు చేయాలనే నేను ప్రత్యేకంగా అత్తంకి పట్టణంలో చాలా మంది పేదలు నివాసం లేని స్థలాల కోసం అయితే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పుడు అత్తంకి మున్సిపాలిటీ అయింది. ఈ మున్సిపల్ ఏరియాలో పర్పస్ఫుల్ బిల్డింగ్స్ కట్టాలి, దాన్ని స్థల సేకరణ అవసరం ఉంది. తప్పనిసరిగా ఏదేమైనా నేను మాత్రం చేయదలుచుకున్నాను.
అతని పట్టణంలో అద్భుతమైన పేదలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఎన్నోటి నుంచి దానికి అనుగుణంగా వీలైనంత ఎక్కువ మొత్తంలో కనీసం 2-3 వేల మందికైనా సరే ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే ఇళ్ళు పెట్టించే కార్యక్రమం కానీ నేను చేపడతానని చెప్పి అదేవిధంగా అతని పట్టణంలో అందరికి కూడా మంచినీటి వస్తే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి శాశ్వత పరిష్కారం కనుక్కోవడానికి ఎంత నిధులైనా కేటాయింపు చేసి తప్పనిసరిగా అందరికీ మంచినీటి మరి మరి ఇబ్బంది లేకుండా చేస్తాను. అదేవిధంగా మొట్టమొదటి కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద నేను సాక్ష్యం చెప్పి నా యొక్క చెప్తాను. అయినా కూడా ఇక చాలామంది ఎందుకంటే ఈ మంచినీళ్ళు అందట్లేదు, వెయిట్ రావట్లేదు, ఎక్కువ వాళ్ళని పరిస్థితి లేకుండా అందరికి కూడా మంచినీళ్ళు వస్తూ కనిపిస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ సౌకర్యం నా ఆయాలోనే డ్రైనేజ్ సౌకర్యం కల్పించాను, వాళ్ళ ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా క్రీడా మైదానం అవసరం ఉంది, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్థానిక ఉత్సవాలు దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా అందరికీ మనల్ని సుందరంగా అందించాలని చెప్పని ఈ సందర్భంగా మనజేస్తూ ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చేస్తామని చెప్పని ఆ నాయకుడు హామీ ఇచ్చినాడు. తప్పనిసరిగా నేను దానివల్ల మన అధ్యక్షులు ఎక్కువ మందికి మేలు జరిగే దానికోసం కూడా నేను కృషి చేస్తానని చెప్పి కొచ్చిమాడు మండలం మేదరమెట్ల గ్రామంలో బాపట్ల పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థి దేవానంద్ ప్రచారం చేశారు. తొలుత ఆయన దైవాలరావు గ్రామంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం మేదరమెట్ల కూడలిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసమే జనసేన బీఎస్పీ పార్టీలు జతకట్టాయని అన్నారు. తాను కలెక్టర్గా పనిచేసినంత కాలం నిబద్ధతతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశానని దేవానంద్ పేర్కొన్నారు. తనకు అవకాశం ఇస్తే విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ఎన్నికల్లో డబ్బుతో ఓట్లు రాజకీయాలు చేసేవారు అవినీతిని ఎలా అంతమొందిస్తారని దేవానంద్ ప్రశ్నించారు. అవినీతి పాలన పోవాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని ఆయన తెలియజేశారు. ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా నేను ఆఫర్ చేయకుండా ఆయన నన్ను పిలిచి మరి గౌరవించి మరి నాకు టికెట్ ఇచ్చి పంపించారు. ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి, కేవలం ప్రజల అభిమానంతో ప్రజలు ఆత్మగౌరవంతో వేసే ఓట్లు మనకు చాలు, వాళ్ళను మీరు కలిసి వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. కాబట్టి మేము ఒక బీఎస్పీ వామపక్షాలు మరి జనసేన ఈ మా ఐక్య సంఘటన ఒక కొత్త రాజకీయానికి తెరతీసి ఇంతవరకు మనకు తెలిసిన రాజకీయాలు చాలా మామూలు రాజకీయాలు. క్యాండిడేట్ వస్తాడు, క్యాండిడేట్ కంటే ముందు మద్యం వస్తుంది, మద్యాన్ని తర్వాత డబ్బు వస్తుంది. ఈ మధ్య కొత్త పద్ధతి నేర్చుకుంటారు, ప్రభుత్వ డబ్బే, ప్రభుత్వ స్కీములే ప్రభుత్వం ద్వారా మనకి ఇప్పించి నేనిచ్చాను అని చెప్పుకుంటున్నారు. ఇంకా 10 రోజుల్లో నేను సీఎం కాబోతున్నాను అని అనుకునే ఆయన కూడా నేను వస్తే నేను ఇచ్చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఎవరండి మీరు నేను అని చెప్పడానికి. ప్రభుత్వం దగ్గర సంపద ఎక్కడి నుంచి వస్తుందండి? మనందరం ట్యాక్సులు కడితే, మనందరం పళ్ళు కడితే ఆ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయమే ప్రభుత్వం దగ్గర ఉంటుంది, అది మన డబ్బు. ఆ ఆదాయాన్ని మళ్ళీ మనకు పంచాలి, మన అభివృద్ధికి పంచాలి, మన విద్య కోసం వెచ్చించాలి, మన ఆరోగ్యం కోసం వెచ్చించాలి, మరి చిన్న సన్నకారు రైతుల కోసం, మరి కౌలు రైతుల కోసం మరి కార్యక్రమాలు చేపట్టాలి, మరి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారస్తుల కోసం మరి వాళ్ళకి ఏ రకమైన సహాయం అందిస్తే వాళ్ళు ఇంకా మంచిగా వ్యాపారం చేసుకొని ఇంకా మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందుతారో ఆలోచించి వాళ్ళకి ఆ సహాయాలు చేయాలి. ఈరోజు గత 70 ఏళ్లలో లేనంతగా మన దేశంలో మన రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది. గడిచిన 10 సంవత్సరాలలో ఏ ఒక్క పార్టీ అయినా ఎస్సీ ఎస్టీని గుర్తించి వాళ్ళు అడగకుండానే
ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇచ్చిన సందర్భాలు లేవని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సిఎస్టీలను గుర్తించి పిలిపించి మరీ సీట్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నూరు సీతారామాంజనేయులు అన్నారు. అద్దెకి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నన్నూరు సీతారామాంజనేయులు గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు ఉన్న సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ వల్ల నష్టం జరిగిందే తప్ప న్యాయం జరగలేదని, ఏపీకి న్యాయం జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అద్దెకి నియోజకవర్గంలో పలు సమస్యలు వారి దృష్టికి రాగా పోరాటం చేసి మరీ పరిష్కరించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ప్రధాన సమస్య అయిన త్రాగు సాగునీటి సమస్యను పరిష్కరిస్తారని సీతారామాంజనేయులు హామీ ఇచ్చారు. 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ హస్తం గుర్తు ఓటు వేయాలని కోరారు. పేద బడుగు బలహీన వర్గాల మీద స్వాది చేస్తున్నారు కాబట్టి 20% ఉన్న ఎస్సీ సోదరులు కానివ్వండి, 50% పైగా ఉన్న బీసీ సోదరులు కానివ్వండి, 10% ఉన్న ముస్లిం మైనార్టీస్ కానివ్వండి, 80% ప్రజలకు రాజకీయ అవగాహన లేకుండా అవకాశాలు రాకుండా కేవలం 5-6% ఉన్న రాజకీయ నాయకులు వెళ్తున్నారంటే ఈ పేదలు ఇప్పటికైనా మార్పు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీతో ఉంటేనే సాధ్యమవుతుంది. ఒక బీసీని అధ్యక్షుడు చేసిన ఘనత మాకుంది. 175 అసెంబ్లీ సీట్లలో దాదాపు 60 సీట్లు ఎస్సీలకు ఇచ్చాం, 50 సీట్లు బీసీలకు ఇచ్చాం, 20 సీట్లు మైనార్టీస్కి ఇచ్చాం. ఇంతకన్నా ఇక నిదర్శనం ఏముంది? ఆ పార్టీల్లో ఏ పార్టీల్లో అయినా ఎస్సీలకి ఆ రిజర్వేషన్ సీట్ తప్పితే 1 సీట్ అని ఇచ్చారని అడు కనుక్కోండి మీరు. అంటే పేద బడుగు బలహీన వర్గాలకు అవకాశం కాంగ్రెస్ ఇస్తుంది. ఒక సామాన్య సర్పంచ్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ భయపెట్టు ప్రలోభాలకు లొంగొద్దు. మీరు బయటపడాల్సిన అవసరం కూడా, ఎందుకంటే మీ మీద ఒత్తిడి ఎక్కువగా ఉందో నాకు తెలుసు. మీరు ఏం బయటకు రావాల్సిన అవసరం లేదు, మన జెండా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. 4 గోడల మధ్య మీ శక్తి ఏందో చూపించండి. ఏదో ఒక ముందు పోపించో, ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి 5 సంవత్సరాలు మరలా మీ మీద పత్రం చేయాలి వస్తున్నారు. 1000 రూపాయలతో జీవితం తెల్లారదు. 5 సంవత్సరాలు నిజాయితీగా ఉండండి. నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, మీ అందరికి అందుబాటులో ఉంటాను. నేను వ్యాపారవేత్తన కాదు, మోసం చేసిన అసలే కాదు. గెలిచినా ఓడినా కూడా నా ప్రయాణం అంతా కాంగ్రెస్తోనే, పుట్టుక కాంగ్రెస్, ఇచ్చడం కూడా కాంగ్రెస్తోనే. కాబట్టి మరలా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, అష్టం గుర్తు మీద ఓటు వేయండి. ఎక్కువ టైం లేదు. మీ అందరికి కూడా అర్జెంటు ఆఫీస్ ఉంది, అందరికీ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే కష్టానికి సుఖానికి కూడా నేను మీ చోడపుత్రుని అన్నగా తమ్ముడుగా ఉండాలని తెలియజేస్తూ, ఎవరైనా సరే ఒక మంచి నిజాయితీని ఎన్నుకోండి. మోసం చేసేవాళ్ళను, అమ్ముడు పోయేవాళ్ళను, వ్యాపారవేత్తలు ఎన్నుకుంటే మిమ్మల్ని కూడా తీసుకుని ఎన్నేస్తారు. ఇప్పటికే చాలా దారుణమైన పరిస్థితి అర్జెంటు నియోజకవర్గంలో ఉండాలి. పేద పరుగు బలహీన వర్గాల పరిస్థితి మరీ అన్యాయం ఉంది. కాబట్టి మీ అందరికీ దయచేసి అద్దంకి పట్టణంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ రవికుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ సతీమణి గుట్టిపాటి ఝాన్సీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం అద్దంకి పట్టణంలోని 16వ వార్డులో గుట్టిపాటి ఝాన్సీ నగర పంచాయతీ చైర్మన్ పరిమి దయామణితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 16వ వార్డులో ప్రతి బజార్కి తిరిగి 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఝాన్సీ కోరారు. ప్రస్తుతం తెలుగుదేశం పాలనలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశారు, తిరిగి అధికారంలోకి వచ్చాక ఎటువంటి పథకాలు ప్రవేశపెడతారో ఝాన్సీ ఓటర్లకు వివరించారు. 16వ వార్డులోకి ఎన్నికల ప్రచారంకు వచ్చిన ఝాన్సీకి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. రవికుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కంటే 2 రెట్లు అభివృద్ధి చేసి చూపిస్తారని ఝాన్సీ సూచించారు. అవార్డు వాళ్ళు తీసుకున్నానాదే నేను
అద్దెకి నియోజకవర్గంలో పేదలకు బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన రావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెకి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీహెచ్ గట్టయ్య అన్నారు. అద్దెకి పట్టణంలోని 6వ వార్డుకు చెందిన వికృతి రత్నకిషోర్ టీడీపీలో నుంచి వైసీపీలోకి గట్టయ్య సమక్షంలో శుక్రవారం చేరారు. గట్టయ్య పార్టీ కండువా కప్పి కిషోర్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గట్టయ్య మాట్లాడుతూ April 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 6వ వార్డు నుంచి వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. అద్దెకి టౌన్లో వైసీపీకి మంచి గాలి ఉందని, కాస్త కష్టపడి పనిచేస్తే మెజారిటీ వస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారని గట్టయ్య తెలిపారు. పెరిగే జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సమస్య, ఇళ్ల స్థలాలు వంటి సమస్యల మీద దృష్టి పెడుతున్నారన్నారు. జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీగా గెలిపించారని గట్టయ్య కోరారు. కాబట్టి ఎప్పుడు కనపడ్డా కానీ వాడంటే ఎప్పుడైనా చివరికి నాకే వస్తాను అందరం అదే నమ్ముతూ పోతా ఫోన్ చేశాడు వస్తాం ఏమంటే చాలా యాక్టివ్ గా తిరిగాడు. ఎప్పుడు పాత మాజు కనపడ్డాడు పాత మాజు వెళ్ళి చేస్తాను ప్రచారం చేస్తాను ఏంటంటే కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు కాబట్టి బాగా ఉత్సాహంగా పనిచేస్తాడు. మరి ఈ సందర్భంగా అధ్యక్ష నాయకత్వంలో మీరంతా కూడా మరి ఈ పార్టీలో చేతెందుకు అందరం కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి, తద్వారా నా విజయానికి గట్టిగా కృషి చేసి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం అభివృద్ధి మీరందరూ సాధారణ తెలుసుకుందని ప్రత్యేకం చెప్పాలనుకున్నా. అద్దెకి టౌన్లో అభివృద్ధి ఏ విధంగా గుర్తుపడింది అనే విషయంలో గత 15 సంవత్సరాల నుంచి నేనే గెలిపించాను. ఇచ్చిన వాళ్ళందరూ 3 సార్లు గెలిచిన వాళ్ళు అందరూ కూడా గెలిపించిన విషయం అందరికీ మేము తెలుసు. మరి గెలిపించిన తర్వాత ఎవరు కూడా ఈ పట్టణంలో యొక్క పేద ప్రజల యొక్క మనోభావాలని పట్టించుకోకుండా వాళ్ళ అవసరాల నుంచి పట్టించుకోకుండా కాబట్టి వాళ్ళ పని వాళ్ళు పెట్టుకుపోయారు. మరి ఏదేమైనా వాళ్ళు ఎక్కడికి పోయినా సరే ఏ కాలనీ పోయినా ఆయా నిలిచి చెప్పితే 15 సంవత్సరాలు పట్ల ఎవరి పట్ల చెప్తున్నారు. తప్పనిసరిగా మనం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తప్పనిసరిగా అద్దెంలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా మరి గతంలో ఏ విధంగా చేసాం అదేవిధంగా అన్ని కాలంలోనూ మళ్ళీ ఎక్సెస్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఒక్కళ్ళు ఆ కాలం కలిగి అందరిలో పేదలు ఉన్నారు, ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చిన ఉన్నారు. చాలా డిమాండ్ ఉంది అద్దెంకి టౌన్లో విలాసాలకి ఇళ్ళకి వీలైనంత ఎక్కువ మంది మనం పట్టాలు గతంలో ఏ విధంగా చేసామో మళ్ళీ ఆ విధంగా కనీసం 2-3 వేల మందికైనా పట్టాలు పెంచాలనేది ఆలోచించగలను. ఒకవేళ మరి కొత్తగా వచ్చిన హౌసింగ్ స్కీమ్ వచ్చిందంటే అద్దెకి టౌన్లో స్థలం తక్కువ కాబట్టి 1+3 కట్టలు ప్రభుత్వం నిర్మించి కాబట్టి దాన్ని ఏ విధంగా చేయగలమో ఎంతమంది ఫోన్ చేయాలి ఏదైనా 2-3 వేల మందికి. అద్దెకి ఎమ్మెల్యే రవికుమార్కు అండగా ఉండి ఆయన గెలిపించుకోవడానికి కృషి చేస్తారని, వారికి తెలియకుండానే టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినట్లు ఫోటోలు పెట్టి పేపర్లో న్యూస్ రావడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారని అద్దెకి మండలం మోదేపల్లి మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి అన్నారు. మోదేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి, కుటికలపూడి సొసైటీ ప్రెసిడెంట్ సుంకర శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సదానంద పలువురు ఎమ్మెల్యేతోనే ఉన్నారంటూ ఎమ్మెల్యే బావమర్ది కామేపల్లి బ్రహ్మనాయుడును కలిసి చెప్పారు. గ్రామానికి చెందిన వ్యక్తి అనుకోకుండా మృతి చెందగా వారు అక్కడే ఉండగా అనుకోకుండా గట్టయ్య వారి గ్రామానికి రావడం జరిగిందని, కావాలని కొంతమంది ఫోటోలు తీసి వారు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినట్లు న్యూస్ పేపర్కు పంపించగా అందులో న్యూస్ రావడం జరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు. వారు ఎప్పటికీ ఎమ్మెల్యేతోనే ఉంటారని తెలియజేశారు. పెద్దలు ఉంటే పేదారెడ్డి వస్తే వాళ్ళు మా ఊరు కాబట్టి పిలిస్తే వెళ్ళాం అక్కడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గరటే గారు వచ్చే సంగతి మనకు తెలియదు, మేము మాట్లాడుతున్నాం. అంతలో గరటే గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఫోటో తీసుకుని మేము ఉన్నాం మా ఊరు ఉంటుంటే
ఈ ఫోటో తీసుకొని ఎలా జరిగింది, మేము బుజ్జి గారికి మేము టీడీపీకి చేస్తాం, సంతోష్ శ్రీనివాస రెడ్డి గారి నేను కానీ శ్రీనివాస రెడ్డి గారు మేము గట్టిగా బుజ్జి గారికి చేస్తాం మేము ఎలక్షన్. మీరు అడగలేదు వాళ్ళని ఎందుకు రాశారు ఇలా అని? మాకు తెలియదు, మామూలుగా సెల్లు పెట్టి తీసారట, ఫోటో అనేది తెలియదు. మేమందరం నిలబడి ఉన్నాము, వాళ్ళు ఫోటో తీసుకొని ఇట్లా వేసారట. నేనేదో మాకు వెళ్ళాను పిలిచి. ఐదు రెండు 2019 జరిగిన అగ్రిమెంట్ లో 2013 సంబంధించిన ఆర్పిఎస్ బకాయిలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకోగా అమలు చేయకుండా డబ్బుల్లేవన్న పేరుతో నిలుపుదల చేశారని, దీన్ని జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారని ఎస్డబ్ల్యూఎఫ్ అద్దంకి డిపో కార్యదర్శి తిరుపతి రెడ్డి అన్నారు. యాజమాన్య వైఖరికి నిరసనగా శుక్రవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. జరిగిన ధర్నాలు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు రావాల్సిన ఆర్పిఎస్ బకాయిలు April 5th చెల్లిస్తామని యాజమాన్యం ఒప్పుకోగా బకాయిలు చెల్లించవలసిన సమయం వచ్చేసరికి డబ్బులు లేవంటూ చెప్పుకుంటూ వస్తున్నారన్నారు. ఆయిల్ రేట్లు స్పేర్ పార్ట్స్ పెరిగితే ఆపకుండా డబ్బులు చెల్లిస్తున్నారే కానీ కార్మికులకు ఇచ్చే జీతాలలో బకాయిలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తిరుపతి రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు తక్షణమే వసూలు చేసుకుని ఆర్పిఎస్ బకాయిలు చెల్లించాలని జేఏసీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వహీద్ మాట్లాడుతూ, ఆర్పిఎస్ బకాయిలు 5th చెల్లిస్తామని యాజమాన్యం ఒప్పందం చేసుకుని నేడు డబ్బులు లేవన్న పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే ఆర్పిఎస్ బకాయిలు చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు ధర్నాలు చేస్తున్నారని వహీద్ తెలిపారు. 1st, 2th శాలరీస్ ఇచ్చాము, 3, 4 వచ్చేసి అదే మన మళ్ళీ ఎలక్షన్ పోడు, తర్వాత డబ్బులు లేవు, ఇటువంటి మాటలతో కర్నూలులో ఎండి గారు నిన్న మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే ఒప్పందం అనేది అమలు జరపడంలో మేనేజ్మెంటు వెనకంజ వేయడం, కార్మికులకు ఏమాత్రం హర్షించట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని యూనిట్లలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు 8th జేఏసీ నాయకులు స్వయంగా ఎండి గారి ఆర్టీసీ హౌస్ ముందు నిరవధిక నిరాహార దీక్ష కూర్చోబోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మేనేజ్మెంట్ ఒప్పుకున్నటువంటి ఒప్పందాన్ని అంగీకరించి కార్మికులు రావాల్సినటువంటి బకాయిలు అన్నీ చెల్లించాలని ఈ ధర్నా సందర్భంగా కోరుకుంటున్నాము. ఈ 2017 ఆర్పిఎస్ సంబంధించి కూడా 4 విడతల్లో 39/2020 కల్లా పూర్తి చేయాలనే విధంగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే మొట్టమొదట ఇచ్చిన హామీని అమలు చేసే దాంట్లోనే యాజమాన్యం తాత్సారం చేస్తూ ఉంది, డబ్బులు లేవని చెప్తా ఉంది, ఇది సరైన చర్య కాదనేసి జాయింట్ యాక్షన్ కమిటీగా మేము అభిప్రాయపడతా ఉన్నాము. అయ్యా, మీరు ఆయిల్ రేట్లు పెరిగితే ఏమైనా ఆయిల్ వాటికి సంబంధించి ఖర్చు చేయకుండా ఉంటున్నారా, లేకపోతే స్పేర్ పార్ట్స్ సంబంధించి ఏమైనా ఆపుకుంటున్నారా, లేకపోతే మోటార్ వెహికల్ ట్యాక్స్ కట్టడానికి ఏమైనా ఆపుకుంటున్నారా, కార్మికుల జీతాలకు సంబంధించి కానీ లేకపోతే ఎరియర్స్ సంబంధించి వచ్చినప్పుడల్లా పేద పలుకులు పలుకుతూ ఉంటారు, ఇది సరైన చర్య కాదనేసి మేము జాయింట్ యాక్షన్ కమిటీకి అభిప్రాయపడతా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నారో ఆ పేమెంట్ తప్పనిసరిగా విడుదల చేయాలి. మీరు అప్పు తెచ్చుకుంటారా లేకపోతే గవర్నమెంట్ నుంచి బ్రతిమలాడి ఫండ్స్ తెచ్చుకుంటారా మాకైతే సంబంధం లేదు. ఆర్టీసీకి రావాల్సిన ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలన్నీ కూడా వసూలు చేసుకొని తక్షణమే ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మొదటి హామీ దగ్గరే నువ్వు మెలికి పెడితే చివర వరుసగా 2-3 సంవత్సరాల్లో అమలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ నెల 11th జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కదిరిబాబురావు, ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న సిద్ధా రాఘవరావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సిద్ధా రాఘవరావు సతీమణి సిద్ధా పద్మావతి అన్నారు. దర్శి నియోజకవర్గంలోని చౌటాపాలెం సామంతపూడి గ్రామాలలో లక్ష్మీ పద్మావతి, కదిరిబాబురావు, సతీమణి, శ్రీదేవి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీరిని గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి వీధిలో తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తూ జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి బాబురావును, సిద్ధా రాఘవరావును గెలిపించాలని పద్మావతి కోరారు.
ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.